నడిచినా కూర్చున్నా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోండి. హాయ్, హలో, నమస్తే. వెల్కమ్ టు నంబర్ వన్ న్యూస్ ఛానల్ ఇన్ డిజిటల్ మనం టీవీ. నేను మిలాసియా. ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ అలాగే విశ్లేషకుడు కట్టా కార్తిక్ గారు. నమస్కారం అండి. నమస్కారం. అసలు ఏం జరుగుతోంది బిగ్ బాస్ సీజన్ 7 తెలుగులో? ఏం జరుగుతుంది? విన్నర్ అయిన వ్యక్తి ఎక్కడికి వెళ్ళిపోయాడు? పల్లవి ప్రశాంత్ ఇప్పుడు అదొక టాక్ ఆఫ్ టౌన్గా మారిపోయింది. ఎంత అభిమానంతో అయితే ప్రజలు ఓట్లు వేశారో అంత వ్యతిరేకత ఆయన కూడగట్టుకున్నారు ఆఫ్టర్ విన్నర్. విచక్షణ రహితంగా విచక్షణ కోల్పోయి అమర్దీప్ యొక్క కార్ని పాల్గొట్టడము, గీతురాయలు కార్ని పాల్గొట్టడం, ఇప్పుడు ఆయన అప్స్కాండ్ అవ్వడము, పోలీసులు బిగ్ బాస్ యాజమాన్యం ఎంత చెప్పినా కూడా వేరే దారి తీసుకోండి అదే దారి తీసుకొని, ఇటువంటి శాంతి భద్రతల దృష్ట్యా అంత డిస్టర్బ్ చేసేసి ఒక కైండ్ ఆఫ్ అన్హెల్దీ ఎన్విరాన్మెంట్ అయితే క్రియేట్ చేశాడు ఆ అబ్బాయి. ఏమంటారు దాని గురించి మీ ఒపీనియన్ ఏంటి? యాక్చువల్గా బిగ్ బాస్ అనేది నాలుగు గోడల మధ్య జరగాల్సిన షో. కరెక్ట్. అది నాలుగు గోడల మధ్యకి వచ్చేసింది, రోడ్ల మీదకి వచ్చేసింది. రోడ్ల మీద హంగామా ఏంటి? వీళ్ళకి ఫ్యాన్స్ ఏంటి? ఆ గోల ఏంటి? ఒకవేళ జరిగింది తప్పు అన్నప్పుడు పల్లవి ప్రశాంత్ ఖండించారు కదా, అభిమానం చేసిన తప్పు, ఇలా చేయడానికి ఎవరికి వీలు లేదని చెప్పాలి. ఆ మాట ఎక్కడా చెప్పలేదు ఆయన. రెండోది మీరు చెప్తున్న దాంట్లో నేను ఒకటి గమనించాను, తనకి ఇచ్చిన రూట్ వేరు, తను వచ్చిన రూట్ వేరు. యాక్చువల్గా తను అంటే బయటకు రావడానికి తనకి బిగ్ బాస్ వల్ల ఒక వేరే గేట్ని కేటాయిస్తే, అలా కాకుండా జనం గుమ్గూడే గేట్ వైపు వచ్చాడు. వై ఎందుకు వచ్చాడు? ఏం ఉద్దేశిద్దామని వచ్చాడు? ఏం ఉదిరిద్దామని వచ్చాడు? అంటే ఇది బిగ్ బాస్లో కొద్ది ఫేమ్ రాగానే తామేదో సెలబ్రిటీలు అనుకొని తమ రియల్ లైఫ్ను మర్చిపోయి రియల్ లైఫ్ను గొప్పగా చేసుకొని, అసలు ఈ పల్లవి ప్రశాంత్ అనేవాళ్ళు బిగ్ బాస్కి ముందు ఎవరు ఒకసారి చూడాల్సిన అవసరం ఉంది. రైతు బిడ్డని నన్ను బిగ్ బాస్ లో కెల్లో చేయండి అని 3 సంవత్సరాలుగా గేట్ ముందు ఆందోళన చేసిన ఒక యూట్యూబర్ అంతే కదా. ఇక ఆ యూట్యూబర్ ఇలా యూట్యూబ్ ఛానల్స్ కూడా చిన్నగా చూస్తే పరిస్థితికి వచ్చేసాడు. మీకేంది ఇంటర్వ్యూ ఇచ్చారు, మీరు ఆమె డబ్బులు ఇస్తారా నాకు అన్నాడు. ఎందుకు ఇవ్వాలి డబ్బులు? నీ వాయిస్ని పబ్లిక్ లోకి పంపించడానికి నువ్వు ఇవ్వాలేమో ఇంకా యూట్యూబ్ డబ్బులు. సరే, యూట్యూబ్ ఛానల్స్ డబ్బులు అడగవు, కానీ నీ వాయిస్ని ప్రజల్లోకి పంపించడం ద్వారా కావాలంటే యూట్యూబ్ ఛానల్స్ వ్యూస్ని కోరుకుంటే ఏమో, అంతకుమించి ఏం కాదు కదా. నీ వాయిస్ని పబ్లిక్లోకి పంపించే ఒక ప్రచార సాధనాలు. అది కాకపోగా నిన్న దాకా నువ్వు ఆ ప్లేస్లోకి పోవడానికి ఉపయోగపడే యూట్యూబ్ ఛానల్ ఇలా తక్కువ అంచనా చేసావంటే వాట్ ఈజ్ యువర్ క్యారెక్టర్? నీ క్యారెక్టర్ ఏంటి? అంటే ఒకటి, యూట్యూబ్ను తక్కువ చేసినందుకు ఒక రకంగా బాధ లేకపోయినా పబ్లిక్ చేసే న్యూసెన్స్, అది పబ్లిక్ ఆటోలని తర్వాత బస్సులని ఆర్టీసీ బస్సులని బాధగొట్టమైంది, అది ఎవరు ఆస్తి? అది ప్రజల ఆస్తి కదా. అది అసలు రీజన్ లేకుండా ఎందుకు? ఎస్, రీజన్ లేకుండా. ఇంకా అంటారు పైగా విన్నర్ అయ్యాడండి, విన్నర్ అయిన తర్వాత పగలగొట్టడమే నాకు అర్థం కావట్లేదు. ఒకవేళ ఒక పెద్ద షో ప్రజలందరినీ ప్రభావితం చేయగలుగుతున్న ఒక షో అనుకుందాం, ఆ షోలో విన్నర్ ఎంత గౌరవప్రదంగా ఉండాలి, ఎంత డీసెన్సీగా ఉండాలి, ఎంత మర్యాద పూర్వకంగా ప్రజలకు సందేశం ఇచ్చేలా ఉండాలి. కానీ అలా కాకుండా ఉన్నామంటేనే నీ చిల్లరతనం బయటపడుతుంది కదా. ఇది ఇది చిల్లర షో అని తన క్యారెక్టర్ ద్వారా ప్రూవ్ చేసుకున్నాడు. తన క్యారెక్టర్ ద్వారా, తను చేసిన పని ద్వారా తనకే చెడపేరు కాదు, తను అవకాశం ఇచ్చిన షోకి, తనకి వినర్షిప్ ఇచ్చిన షోకి కూడా చెడపేరు తీసుకొచ్చాడు. ఇలా ఒక పిటిషన్ దాఖలైంది నాగార్జున గారిని అరెస్ట్ చేయాలని చెప్పేసి. ఈ షో మీద చాలా ప్రజా సంఘాలు, చాలామంది మేధావులు, చాలామంది చాలా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఎంత అభ్యంతరం వ్యక్తం చేస్తున్నా సరే ఇది ఎంటర్టైన్మెంట్ కదా, దీనికి ఏంటి సంబంధం ఇది అని చెప్పేసి అంటుకుంటున్నారు. అసలు ఎవరి ఫ్యామిలీకైనా పక్కింటి ఫ్యామిలీ మీద ఇంట్రెస్ట్ ఉంటుంది, పక్కింటి విషయాల మీద ఇంట్రెస్ట్ ఉంటుంది. ఆ ఇంట్రెస్ట్ని క్యాప్చర్ చేసేదే ఈ షో. అంటే బయట రియల్ లైఫ్లో ఎలా ఉంటారు అనేటువంటిది ఒక 4 గోడల మధ్య బంధించి ఫోన్లు లేకుండా, ఎటువంటి బయట సంభాషణలకు అవకాశం లేకుండా కేవలం 4 గోడల మధ్య వాళ్ళు రియల్ లైఫ్లో ఎలా ఉంటారని చూపించేదే షో. కానీ నిజంగా వాళ్ళు నటిస్తున్నారా జీవిస్తున్నారా అనేది ప్రజలకి వారి రియల్ లైఫ్ చూస్తే అర్థమైపోతుంది. స్క్రిప్టెడ్ అని కొంతమంది అంటారు, లేదు రియాలిటీ షో అని. అసలు ఏంటిది షో, నిజంగా స్క్రిప్టెడా రియాలిటీనా? స్క్రిప్టెడ్ కాకుండా రియాలిటీ షో అయితే బయట రాగానే వారి రియల్ లైఫ్ ఎందుకు మారిపోతున్నాయి, ఎందుకు మారిపోతున్నాయి? ఇంతకుముందు కౌశల్ ఆర్మీ ఒక గోళ, ఇప్పుడు పల్లవి ప్రశాంత్ ఒక గోళ. ఈ రియల్ లైఫ్లో వీళ్ళు ఎందుకున్నా ఇలా ఎందుకున్నారు? కనీసం వాళ్ళ అభిమానాన్ని కంట్రోల్ చేసుకోలేని పరిస్థితులు ఎందుకున్నారు? అసలు వీళ్ళేందంటే వీళ్ళకి అభిమానులు ఏంటంటే, ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి ఉన్నారు, ఆయనకి ఎంతమంది అభిమానులు ఉంటారు? ఆయన అభిమానులు గోల చేయదలుచుకుంటే ఎంత? ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ఉన్నారు, నందమూరి బాలకృష్ణ ఉన్నారు, వాళ్ళకి ఎంతమంది అభిమానులు ఉంటారు? వీళ్ళు ఒక 60 రోజుల ఎంత షో విడిది, 100 రోజులు షోలో హైలైట్ కాగానే వీళ్ళకి ఇంత సెలబ్రిటీ తనం వస్తే 100 రోజులు సినిమాలు ఆడిన హీరోలకి ఎంత పెద్ద అభిమానులు ఉన్నారు? ఎన్ని సినిమాలు తీశారు వాళ్ళు? వాళ్ళ అభిమానులతో పోతే వీళ్ళు ఎంత? వీళ్ళ గోల ఏంటి? వీళ్ళకి అభిమానం, దానికి గోల, తతంగం, మళ్ళీ దాని అభిమానం ఏంటిది? న్యూసెన్స్. ఖచ్చితంగా అతను ఎక్కడున్నాడో బయటకు రావాలి, ఖచ్చితంగా చట్టాన్ని సహకరించాలి, చట్టం ఆయన మీద కేసులు పెట్టింది. ఫోన్ స్విచ్ ఆఫ్,
ప్రతి ఒక్కరు ఫోన్లు చేస్తున్నారు, పోలీసులు గాలిస్తున్నారు ఆయన కోసం. ఎందుకు నువ్వు విన్నారు, నువ్వు గెలిచావు, ఎందుకు నువ్వు దాంకోవాల్సి వచ్చింది? అక్కడ ఏదో తప్పిదం ఉంది అనే కదా నువ్వు అనుకుంటున్నావు. క్లియర్ గా అర్థమైపోతుంది కదా, నువ్వు చట్టానికి సమాధానం చేయకుండా ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టి తిరుగుతున్నావు అంటేనే అబ్జర్వ్ అయిపోతుంది నీ క్యారెక్టర్ ఏంటో బయట తెలిసిపోతుంది వాస్తవానికి. నిజంగా కొన్ని వీడియోస్ చూస్తే పోలీసులు లిటరల్ గా అడుక్కుంటున్నారు. ఈ మాట చెప్పడం చాలా తప్పు, పోలీసుల్ని అలా అలా అనడం. నిజంగా రిక్వెస్ట్ చేస్తున్నారు, మీరు వెళ్ళిపోండి, కార్ అద్దాలు వేయండి, చాలా ఏమంటారు శాంతి భద్రతలది చాలా కాపాడుకోవాలి, చాలా డిస్టర్బెన్స్ కాదు. రాశి గారు, రీజన్ ఉంది అసలు ఎందుకు గొడవ చేశారు అంటానికి ఒక రీజన్ ఉందా? లేదు, రీజన్ లేకుండా డ్రగ్స్ మత్తులను రన్నర్ అప్ అయ్యావా, విన్నర్ అవ్వలేదు అనే గోల చేస్తే ఒక పద్ధతి. విన్నర్ అయ్యావు కదా, మరి ఎందుకు? అమర్దీపే రన్నర్ అప్ అయ్యాడు కదా, ఆయన ఎంత కష్టపడి ఒక మెట్టు మెట్టు ఎదిగి ఆయన వచ్చి ఇప్పుడు బిగ్ బాస్ కంటెస్టెంట్ గా పోటీ చేసిన ఆయన ఇప్పుడు అసలు నిజంగా ఇది ఏమంటారండి? స్టేషన్లో పెట్టి మక్కరేరు చేస్తే ఎందుకు చేశారు అన్ని బయటకు వస్తాయి. డెఫినెట్లీ అది పల్లవి ప్రశాంత్ కాదు, అభిమానులు కాదు, పల్లవి ప్రశాంత్ సహా. ఎందుకంటే చట్టాన్ని ఉల్లంఘించడం మొట్టమొదటి తాను. ఎందుకంటే తనకి ఎలా కోసం అంటే బయటకు వెళ్ళటం కోసం ఒక గేట్ ఇస్తే ఇంకో గేట్ నుంచి ఎందుకు ఎంటర్ అయ్యాడు? చట్టాన్ని బిగ్ బాస్ నిర్వాహకుల నిబంధనలు ఎందుకు ఉల్లంఘించాడు? అతను అభిమానులకి ఏం సందేశం ఇవ్వదలుచుకున్నాడు? ఒకవేళ అభిమానం తప్పు చేసినప్పుడు ఎందుకు ఖండించలేకపోయాడు? ఇవాళ స్విచ్ ఆఫ్ పెట్టి ఎందుకు అబ్స్కాండ్ అయిపోయాడు? ఇటన్నిటికి సమాధానం చెప్పాలంటే తీసుకొచ్చి మక్కలు ఎరగొడితే గానీ అర్థం కాదు. నిజంగానే ఇటువంటివి మనము ఎంకరేజ్ చేయాలా వద్దా, లేకపోతే ప్రజలు ఎలా తీసుకోవాలి, షోని షో లాగా ఎందుకు చూడట్లేదు అనేది ఒక పెద్ద ప్రశ్నార్థకంగా మారిపోయి. అసలు ఈ షోలో ఏం సందేశం తెలుసుకున్నా నాకు అర్థం కాదు. బేసిక్ గా ఈ షో అనేది యాక్చువల్గా హిందీ వర్షన్లో స్టార్ట్ అయింది, అది హిట్ అయింది, హిట్ కావటం వల్ల తమిళ వర్షన్లో, తెలుగు వర్షన్లో, ఇలా రకరకాల వర్షన్లో స్టార్ట్ చేసుకుంటూ వచ్చారు. కానీ ఈ షోలో చాలా మంది అభ్యంతరం చెప్తూ వస్తున్నారు, రియల్ లైఫ్ అంటే రియల్ లైఫ్ని రియల్ లైఫ్లో చూపించడం కరెక్ట్ కాదు, వ్యక్తిగత జీవితాలని ప్రజల ముందు ఉంచడం, బెడ్రూమ్ విషయాలు ప్రజల ముందు ఉంచడం కరెక్ట్ కాదు, అమ్మాయిని అబ్బాయిని ఒక నాలుగు గోడల మధ్య బంధించి మీరు ఏదైనా చేసుకొని మేము కెమెరాలు పెట్టి షూట్ చేస్తాం అనేటువంటి కరెక్ట్ కాదు అనేటువంటి చాలా మంది మీద అబ్జర్వ్ చేస్తున్న విషయం. వాస్తవానికి ఇది వాళ్ళు సరే, దీంట్లో ఏంటంటే చట్టపరంగా చర్యలు తీసుకోవడానికి ఏంటంటే వాళ్ళు ఇష్టమైపోతున్నారు కాబట్టి, తమ ఇష్టమయ్యే మా వ్యక్తిగత జీవితాన్ని ప్రదర్శించుకుంటామని చెప్తున్నారు కాబట్టి దీని మీద చట్టపరంగా చర్యలు ఉండలేదు. కానీ ఈ షో వల్ల రాంగ్ సందేశం ప్రజల్లోకి వెళ్తుంది అనేటువంటి చాలా మంది మేధావులు అబ్జెక్ట్ చేస్తున్నటువంటి విషయం, దీన్ని ఖచ్చితంగా పరిగణన తీసుకోవాలి. ఇంకొక విషయం ఏంటంటే ఈ చర్య ఈ షో వల్ల గత రెండు షోల వల్ల ప్రత్యేకించి కౌశల్ ఆర్మీ షో నేను గమనించున్నాను, ఆ గొడవలు గమనించున్నాను. తర్వాత ఇప్పుడు ఈ షో అమర్దీప్ వర్సెస్ పల్లవి ప్రశాంత్ గొడవ చూస్తూ ఉన్నాము. ఈ వ్యక్తిగత కక్షలుగా వ్యక్తిగత దూషణలుగా రోడ్డు మీద గొడవలుగా మారుతున్న పరిస్థితుల్లో ఖచ్చితంగా ఈ షోను బ్యాన్ చేయాలి. ఈ షో నిర్వాహకులు ఇలానే మాకు చట్టంతో సంబంధం లేదు, చట్టం బయట ఫెయిల్యూర్స్ జరిగినా సరే మేము నిర్వహించుకుంటూ పోతామని చెప్పేసి నిర్వాహకులు చెప్తే వాళ్ళని కూడా అరెస్ట్ చేయాలి, ఈ షోను బ్యాన్ చేయాలి. ఈ షో వల్ల పబ్లిక్ లైఫ్కి డిస్టర్బెన్స్ లేనంత కాలం ఎవరూ కలిగేసుకోవాల్సిన అవసరం లేదు. వన్స్ పబ్లిక్ లైఫ్కి డిస్టర్బెన్స్ అయిందంటే ఆ షో నిర్వహించాల్సిన అవసరం ఎవరికీ లేదు. సామాజిక బాధ్యత లేని ఏ నాయాలని కూడా తీసుకొచ్చి జైలు పడేయాలి. డెఫినెట్లీ నిజంగా ఇప్పుడు చర్యలు చేపట్టారు. నువ్వు మీడియా పెట్టుకున్నావు, ఒక టీవీ ఛానల్ పెట్టుకున్నావు, అది న్యూస్ ఛానల్ కావచ్చు, ఎంటర్టైన్మెంట్ ఛానల్ కావచ్చు, యూట్యూబ్ ఛానల్ కావచ్చు, వీలైతే మంచి చెప్పు, లేకపోతే నోరు మోసుకొని కూర్చో. అంతే కానీ చెడు చేయక సమాజానికి. ఈ షో వల్ల చెడు జరుగుతుందని కూడా ఆ షోను ఆపు. ఈ షో వల్ల చెడు జరుగుతుందని గత రెండు సార్లుగా నీకు అర్థమైంది. నాగార్జున గారి మీద కూడా ఇంకా స్టార్ట్ అయిపోయింది సార్. నాగార్జున గారి మీద ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. నేను నాగార్జున గారు కూడా చెప్పేది ఒకటే, మీ కుటుంబానికి ఒక గౌరవం ఉంది. అక్కినేని నాగేశ్వరరావు గారు లెజెండరీ హీరో, తెలుగు ఇండస్ట్రీకి ఒక రెండు ఐకాన్లు, ఒకటి ఎన్టీ రామారావు గారు, రెండు అక్కినేని నాగేశ్వరరావు గారు. ఆ కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తి నువ్వు. నువ్వు డబ్బుల కోసం ఆ షోని ప్రమోట్ చేయాల్సిన అవసరం నీకు లేదు. నీకు డబ్బులు కావాల్సిన ఉన్నాయి, నీకేం నీకు ఫ్యాన్ ఫాలోయింగ్ కావాల్సినంత ఉంది, ఇక చాలామందికి సాధ్యం కానటువంటి రీచ్ నువ్వు అయ్యావు. ఇంక నీకు ఇలాంటి షోలను ప్రమోట్, సామాజిక బాధ్యత లేని షోలను ప్రమోట్ చేయాల్సిన అవసరం లేదు. ఈ షోల మీద మేధావులకి, సామాజిక సంఘాలకి చాలా అభ్యంతరాలు ఉన్నాయి. సరే చట్ట ప్రకారం చేసుకుంటున్నావు అన్నారు కానీ ఇన్నాళ్ళు మాట్లాడలేదు. కానీ చట్టాన్ని ఉల్లంఘించే పరిస్థితులు వచ్చినప్పుడు నువ్వు కలగ చేసుకోవాలి, ఇది కరెక్ట్ కాదని చెప్పాలి. అట్లాంటి పల్లవి ప్రశాంత్ లాంటి వాళ్ళని ఎవరు చట్టానికి సహకరించకుండా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకొని పోలీస్ కేసు కాగానే అబ్స్టాండ్ అయ్యేటువంటి వ్యక్తుల్ని బిగ్ బాస్ షోలో ఎందుకు పెట్టారని నిర్వాహకుని అడగాలి. ఇలాంటి షోకి నేను యాంకర్గా ఉండనని చెప్పగలగాలి. అది నేను నాగార్జున గారిని చేసే డిమాండ్. డెఫినెట్లీ చూద్దామండి మరి ఏం జరుగుతుంది ఏంటి అని ఒక స్పష్టత అయితే రావాల్సి ఉంది. అసలు మొత్తం ఇది ఎప్పుడు బ్రేక్ డౌన్ అవుతుంది, ఈ న్యూస్ అనేది ఎప్పుడు స్టాప్ అవుతుందో చూడాలి. థ్యాంక్ యూ సో మచ్ కార్తిక్ గారు. థ్యాంక్ యూ.